అనగార్ల పల్లికి చెందిన రాజప్పపై చంద్రశేఖర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో రాజప్పకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్తి తగాదాల వ్యవహారంలోనే దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. తిరుపతి డిస్టిక్లో తిరుపతి పట్టణంలో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అనేసి కొత్త బిల్డింగ్లోకి తీసుకురావడం జరిగింది. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఇంతకుముందు నుంచి కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇది ఏర్పాటు చేసి ఎవరైతే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో వస్తారో, భార్యాభర్త గొడవల్లో, డొమెస్టిక్ వైలెన్స్ వీటిల్లో వాళ్ళందరినీ, ఎందుకంటే మన హిందూ ధర్మ ప్రకారం కానీ మన ఇండియా యొక్క సామాజిక విలువలు ఏముంటే మనకు ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇస్తాం మేము. సో ఫ్యామిలీ